పోలీసులారా మీ ఇజ్జత్ మీరు కాపాడుకోండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివి ఒక సిమినల్ సిపిసి చదివిన నువ్వు వాడెవడో రాజకీయ నాయకుడు రాసి స్క్రిప్ట్ చదివితే నీకు లేదా సిగ్గుశం రేపు పొద్దున డిఓపీటీకి ఇప్పటికే మన సజ్జనార్ కేసులో ఏమైంది సజ్జనార్ గారు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనుకుంటే ఒక బూటకప్ ఎన్కౌంటర్ చేసింది అని చెప్పి కమిషన్ ఇచ్చింది సిగ్గుండాలి సార్ ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ కార్యనిర్వహణ వ్యవస్థ జ్యుడిషియరీ ప్రెస్ ఉంటుంది ప్రెస్ వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే ఆయన బంద్ చేస్తున్నాడు నిజంగా హోమ్ మినిస్టర్ మనవడు లేడు అనుకుంటే హోమ్ మినిస్టర్ మనవడు డీజీపీ హోమ్ మినిస్టర్ కేటీఆర్ రండి ప్రెస్ మీట్కి రండి ప్రెస్ వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రెస్ మీట్ లో ప్రశ్నలు అడిగితేనే తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఏ విధంగా హోమ్ మినిస్టర్ మనవుడికి క్లీన్ చిట్ ఇస్తావు వాట్ రైట్ టు హ్యావ్ జ్యుడిషిరీ పవర్ నువ్వు ఎట్లా తీసుకుంటావు నీ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నీకు విచారణ చేసే బాధ్యత మాత్రమే ఉంది అధికారం ఉంది నువ్వు తీర్పులు ఎట్లా ఇస్తావు జో దేవెల్ నువ్వు సిద్దిపేటలో బండి సంజయ్ ని తోసినప్పుడు బాగానే ఉత్సాహంగా చేసినావు వెస్ట్ జోన్ మొత్తం వేస్ట్ జోన్ అయిపోయిందండి హైదరాబాద్కి గుండెకాయ వెస్ట్ జోన్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ కొండాపూర్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఐటీ పార్కులు మొత్తం హైదరాబాద్ రెవెన్యూ అంతా అక్కడ ఉంటుంది అట్లాంటి కీలకమైన ప్రాంతంలో ఇలా అబద్దాలు చెప్పే అనుమానాస్పద వ్యాఖ్యలు చేసే పోలీస్ ఆఫీసర్ ఉంటే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంది ఇలా నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు నా కొడుకు స్కూల్లో డ్రగ్స్ వస్తే పరిస్థితి ఏంది నా కొడుకుని రేపు పొద్దున తీసుకపోతే పరిస్థితి ఏంది నా కూతురు తీసుకుపోతే పరిస్థితి కేటీఆర్ గారు మీకు కూడా పిల్లలు ఉన్నారు కవితమ్మ మీకు కూడా పిల్లలు ఉన్నారు మన పిల్లలు కూడా ఇలాంటి వాతావరణంలో పెరిగితే రేపు పొద్దున ఇంటికి వచ్చేదాకా మన పిల్లల పరిస్థితి ఉండదు కిడ్నా ఇలా డ్రగ్స్ వచ్చేసినాయి మత్తు మందులు వచ్చేసినాయి రేపు కిడ్నాపులు మర్డర్లు కూడా దయచేసి సేవ్ సేవ్ తెలంగాణ డెమోక్రసీ ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి తెలంగాణ మనకొద్దు కేసీఆర్ గారు మీకు పరిపాలన చేత కాదు ఇది డ్రగ్స్ తెలంగాణ మారిపోయింది ఇమీడియట్ గా ఐదుగురిని బయట పెట్టండి మీ మీరు ఆయన సాగురు ఫామ్ హౌస్ లో ఇంకా ఇంకా లోపేదే ఉంటారు కాబట్టి ఆయనకి బాధ్యత లేదు మీ మీరు సాగురు పాలకులు ఫామ్ హౌస్ లో పడుకుంటే ప్రజలు రాలతో తిరగబడతారు మొన్న మంత్రి మల్లారెడ్డికి రక్షణ లేదు ఇలా మా పిల్లలకి రక్షణ లేదు రేపు ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి కేటీఆర్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి రక్షణ